సో ఈ టైం మేనేజ్మెంట్ అనేది మీకు ఈజీగా అటెంప్ట్ చేయాలనుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ మీరు ప్రాక్టీస్ లేకుండా మీరు అయితే ఎగ్జామ్ రాయలేరు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ 3 అవర్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రియేటివ్ వర్కర్స్. ఇవాళ నేను మీకు ఎన్సీసీ సీసెట్ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎంత టైంలో రాయాలి, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలా, ఒక పేపర్ రాయాలా, రెండు పేపర్స్ రాయాలా, లేక 4 పేపర్స్ రాస్తేనే పాస్ అవుతామా, క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో దయచేసి మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఎందువల్లంటే మీరు స్కిప్ చేసిన సగం చూసినా మీకు కంప్లీట్గా అర్థం కాదు ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలని చెప్పేసి. ఎగ్జామ్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. మీరు అందరూ పేపర్ 3 చాలా టఫ్గా ఉంటుంది, పేపర్ 1 2 కొంచెం పర్వాలేదు, టైం అంతా సరిపోదు, థియరీ ఎక్కువ ఉంటుంది, బిట్స్ ఉండవు, అసలు అంత రాంగ్ ఫేక్ న్యూస్ అండి. ఆల్రెడీ ఎన్సీసీ హాల్ ఉండే సీసీ పెట్టి కూడా ఎగ్జామ్ రాశాను, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది మీద మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, డోంట్ వరీ అండ్ లెట్స్ స్టార్ట్ టు ద వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు నేషనల్ క్యాడెట్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి టైం మేనేజ్మెంట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సీసీ తెలుసు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్. ఓకే, ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఈ సి ఎగ్జామ్ అండి. ఇది 3 అవర్స్ ఉంటుంది. ఓకే, దీనిలో 4 పేపర్స్ ఉంటాయండి. ఫస్ట్ మనం పేపర్ 1 నుంచి చూద్దాం. పేపర్ 1లో మీకు డ్రిల్ ఉంటుందండి. డ్రిల్ అనేది మీరు 10 మినిట్స్లో ఈ డ్రిల్స్ అన్ని తెలుగుతుందో అది 10 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాలి. ఎందువల్లంటే ఇందులో ఓన్లీ బిట్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. ఆర్ ఇక్కడ రేర్ కేసెస్లో మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈ క్వశ్చన్స్ కూడా మీకు ఏమైనా అడుగుతారంటే అడిగితే ఓన్లీ మీకు ఎయిమ్ ఆఫ్ ద డ్రిల్ కానీ సంథింగ్ రియర్గా క్వశ్చన్స్ అడుగుతారు. ఈ టోటల్ క్వశ్చన్స్ అని మీకు 10 మినిట్స్లో ఈజీగా మీరు అటెంప్ట్ చేయవచ్చు. అండ్ ఇది పేపర్ 1 నుంచి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పేపర్ 2. ఓకే, పేపర్ 2 వచ్చేసి W2 అండి, వెపన్ ట్రైనింగ్. ఓకే, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ పేపర్ 1 లాగా ఉంటుంది, బిట్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్, క్వశ్చన్స్ కూడా మీకు రేర్గా కనిపిస్తాయి దీనిలో కూడా. ఈ పేపర్ కూడా మీరు ఈజీగా 10 మినిట్స్లో ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. దీనికి వచ్చేసి 10 మినిట్స్ అండి. ఈ 2 పేపర్లు కూడా మీరు ఖచ్చితంగా మీరు ఈజీగా 20 మినిట్స్ అటెంప్ట్ చేసినట్లయితే మీకు చాలా టైం అయితే మిగులుతుంది. ఎందుకంటే ఈ బిట్స్ మీరు ఆల్రెడీ మీరు బీ సర్టిఫైడ్ ఎగ్జామ్ అనేది ఆల్రెడీ అటెంప్ట్ చేశారు కాబట్టి మీకు చాలా సింపుల్గా ఈ ఎగ్జామ్ ఈ 2 పేపర్స్ని అటెంప్ట్ చేయవచ్చు. వితిన్ 20 మినిట్స్ కాదు, మీకు ఎంత త్వరగా మీరు కంప్లీట్ చేస్తే రిమైనింగ్ 3 పేపర్కి ఎంత త్వరగా వెళ్ళచ్చు. ఇది గైస్, ఈ పేపర్ ఏదైతే ఉందో 2 పేపర్లు మీరు మినిమం ఒక 15 మినిట్స్లో కనుక కంప్లీట్ చేసినట్లయితే మీకు ఇంకా చాలా టైం ఉంటుంది పేపర్ 3 ఎక్స్పెక్ట్ చేయడానికి, 3rd పేపర్ రాయడానికి అండ్ 4th పేపర్ రాయడానికి. ఓకే, కమింగ్ టు ద పేపర్ 3 అండి. ఓకే, కమింగ్ టు పేపర్ 3. ఓకే, పేపర్ 3 ఇది మెయిన్ పేపర్ అండి, థియరీ.
థియరీ పేపర్ ఇది. ఈ పేపర్ మీరు టూ అండ్ హాఫ్ అవర్స్ సారీ టూ అవర్స్ 50 మినిట్స్లో అటెంప్ట్ చేయాలి. ఈ పర్టికులర్ టైంలో కనుక మీరు అటెంప్ట్ చేసినట్లయితే, ఎందుకంటే ఈ పేపర్లో మొత్తం అంతా మీకు థియరీ ఉంటుంది, ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మల్టిపుల్ చాయిస్ అయితే మీకు ఉండదు, ఆర్ బ్లాంక్స్. అసలు ఉండమండి, ఇవి మాత్రం ఉంటాయి పేపర్ త్రీలు. సో ఈ పేపర్ ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఓకే గైస్, అన్ని క్వశ్చన్స్ ఏవైతే మీకు 20 క్వశ్చన్స్ ఇస్తే 20 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయాలి, 50 ఇస్తే 50 అటెంప్ట్ చేయాలి. ఏ క్వశ్చన్ కూడా మీరు వదలకూడదు. ఓకే, మీకు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ఏదైతే అన్ని క్వశ్చన్స్ ఇచ్చారో అది మీరు అట్లీస్ట్ 7 to 8 పాయింట్స్ మీరు అటెంప్ట్ చేయండి. ఎందువల్లంటే మీరు ఆ క్వశ్చన్ వచ్చినా రాకపోయినా దానికి సంబంధించి రిలేటెడ్గా ఏదైతే మీకు ఆన్సర్ వచ్చో ఆ రిలేటెడ్ ఆ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయండి. అండ్ ఈ పేపర్ కనుక మీరు పేపర్కి ఎదుగుతుందో 2 అవర్స్ 15 మినిట్స్లో కంప్లీట్ చేసినట్లయితే ఈజీగా మీకు ఇంకా 25 మినిట్స్ గ్యాప్ ఉంటుందండి. 25 నిమిషం ఈ పేపర్ మీకు ఇంకా బ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్ టైం అనేది ఎంత ఉంటుందంటే 25 మినిట్స్ ఉంటుంది. బికాస్ ఈ 25 మినిట్స్ ఏదైతే ఉందో అది మీరు ఏ పేపర్కి యూజ్ చేయాలంటే అది మీరు పేపర్ 4 అండి, తెలుసు కదా పేపర్ 4 అంటే ఆర్మర్ ఫోర్సెస్. ఓకే, ఆర్మర్ ఫోర్సెస్ ఇది కూడా దీనిలో కూడా 90% అంతా బిట్సే ఉంటాయి. చాయిస్ ఉంటుంది, చాయిస్ చూస్తే కట్టసెస్ చూస్తే కలర్స్ బిట్స్ ఉంటే క్వశ్చన్స్ కనిపిస్తుంది మీకు. ఓకే, ఇది కూడా మీకు మీరు 20 మినిట్స్ అండి, ఒక 20 మినిట్స్లో కనుక ఈ పేపర్ని మీరు కంప్లీట్ చేస్తే ఓకే మీకు బ్యాలెన్స్ అండి ఇంకా మీకు ఓకే 5 మినిట్స్ ఉంటుందండి. 5 మినిట్స్ ఉంటుంది. ఓకే, మీకు ఇన్ కేస్ మీరు ఈ పేపర్ ఏదైతే ఉందో పేపర్ 4 అనేది మీరు 15 మినిట్స్ అటెంప్ట్ చేస్తే మీకు 10 మినిట్స్ మీకు రిమైనింగ్ టైం ఉంటుంది. లాస్ట్ టైం మీకు 10 మినిట్స్ ఉంటుంది. ఓకే, 10 మినిట్స్ కనుక మీకు ఉన్నట్లయితే ఈ లాస్ట్ 10 మినిట్స్లో మీరు ఓకే ఓకే ఈ లాస్ట్ 10 మినిట్స్లో రీచెకింగ్ అండి చేసుకోవచ్చు. మీరు రీచెకింగ్ అనేది మీరు చేసుకోవచ్చు. ఏదైతే పేపర్ రాశారు కదా 1, 2, 3, 4 ఈ 4 పేపర్లు మీరు మళ్ళీ రీచెక్ చేసుకోవచ్చు. ఓకే, ఏది రాశారో ఒక రాంగ్ రాశారో కరెక్ట్ రాశారని చెప్పేసి. అండ్ మెయిన్లీ ఈ సి ఎగ్జామ్ ఏదైతే ఉందో మీకు హ్యాండ్ రైటింగ్, అంటే నా హ్యాండ్ రైటింగ్ అయితే బోర్డ్ పై బాగుందండి. ఓకే, హ్యాండ్ రైటింగ్ మీరండి. అండ్ గ్లిటర్ గ్లిటర్ పెన్స్ తెలుసు కదా, బ్లాక్
బ్లాక్ గ్లిటర్ అండ్ బార్డర్స్ అండి. బార్డర్స్ ఖచ్చితంగా డ్యామ్ షూర్గా బార్డర్స్ ఖచ్చితంగా మీరు ఫోర్ సైడ్ బార్డర్ అండి సాఫ్ట్ గీయాలండి. నీట్గా ఆ పెన్సిల్తో గీయండి. అండ్ ఈ బ్లాక్ గ్లిటర్ అండి మీరు అండర్లైన్స్కి లేదా సబ్ టైటిల్స్కి వాటికి కాస్త లైట్గా డేట్ ఇలా 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 కింద మెన్షన్ చేయండి. ఆ రైటింగ్ ఏదైతే ఉందో మీకు క్లీన్గా రాసినట్లయితే ఇంకేసి మీరు మ్యాటర్ అన్నది కరెక్ట్గా రాసిన మ్యాటర్ మీరు కరెక్ట్గా రాసిన రాంగ్ రాసిన మీకు హ్యాండ్ రైటింగ్ బాగుంటే ఈజీగా సి ఎగ్జామ్ పాస్ అవ్వచ్చింది. ఓకే అంతా మీకు హ్యాండ్ రైటింగ్ అండ్ ఈ లెటర్స్ దీని మీద మేము వేసే ఉంది. డోంట్ వరీ గైస్. అండ్ ఎవరైతే ఈ పేపర్స్ ఏదైతే ఉన్నాయో మీరు సి ఎగ్జామ్ రాస్తారు కదా, ఈ సి ఎగ్జామ్ పేపర్స్ అన్ని ఎవరి తరపు నుంచి కరెక్షన్ అవుతాయండి. కరెక్షన్ కమింగ్ టు ద కరెక్షన్ కరెక్షన్ వచ్చేసి పిఐ స్టాఫ్ ఆర్ ఏఎన్ఓస్ ఆర్ అదర్ స్టాఫ్. ఓకే వీళ్ళ తరపు నుంచి మీకు కరెక్షన్ జరుగుతుంది. ఓకే వీళ్ళ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఓకే వీళ్ళ మైండ్ సెట్ మీద మీ ఎగ్జామ్ మార్క్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఓకే మీరు హ్యాండ్ రైటింగ్ కనుక బాగా రాసినట్లయితే మీ హ్యాండ్ రైటింగ్ ఏదైతే ఉందో బ్లాక్ గ్లిటర్ అండ్ స్కేల్ బార్డర్స్ యూజ్ చేసి రాస్తే మీకు ఈజీగా ఇందులో స్కోరింగ్ అని చేయవచ్చు. గ్రేడింగ్ అనేది మీకు ఏ ఆర్ బిలో మీకు గ్రేడింగ్ వస్తుంది. సి అయితే మీరు ఎప్పుడు యాక్సెప్ట్ చేయదు. మళ్ళీ దీనికే ట్రై చేయండి, ఈజీగా మీకు క్రాక్ చేసి సి సర్టిఫికేట్ అండి ఏ ఆర్ బి గ్రేడ్తో. ఓకే గాయస్ అండ్ కంపల్సరీగా మీకు హ్యాండ్ రైటింగ్ బాగా అయింది. అండ్ సో ఈ టైం మేనేజ్మెంట్ అనేది మీకు ఈజీగా అటెంప్ట్ చేయాలనుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ మీరు ప్రాక్టీస్ లేకుండా మీరైతే ఎగ్జామ్ రాయలేరు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ 3 అవర్స్ ఎగ్జామ్ మీరు తప్పనిసరిగా లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అండి ప్రాక్టీస్ ఉండాలి కంపల్సరీ. కంపల్సరీగా మీకు లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలంటే మీ యొక్క కాలేజ్ అవునండి ఫ్రీ టైంలో మీకు ఎవ్రీడే నియర్లీ ఒక 4 టెస్ట్స్ అయితే మీరు రాయాలి. 4 పేపర్స్. ఓకే 4 పేపర్స్ మీరు మెయిన్ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో ఆ మెయిన్ ఎగ్జామ్ లాగా ఓకే ఈ మెయిన్ ఎగ్జామ్ లాగా మీరు డైలీ 4 టెస్ట్ రాయండి 3 అవర్స్ చొప్పున. అంటే ఈ 3 అవర్స్లో మీరు పేపర్ కంప్లీట్ చేయగలగాలి. ఓకే అలా మీరు టైం మేనేజ్మెంట్ చెక్ చేసుకోండి. ఫస్ట్ పేపర్ 1 10 మినిట్స్, పేపర్ 2 10 మినిట్స్, పేపర్ 3 2 అవర్స్ 15 మినిట్స్, పేపర్ 4 15 మినిట్స్, రీచెక్ 10 మినిట్స్. చూసారు కదా ఈ టైమింగ్ ఏదైతే ఉందో ఈ పేపర్ 1 పేపర్ 2 ఈజీగా 15 మినిట్స్ కంప్లీట్ చేసినట్లయితే ఈ పేపర్ 4 మీరు 15 మినిట్స్ కంప్లీట్ చేస్తారు. మీకు ఇక్కడ 5 మిస్ అవుతుంది, ఇక్కడ 5 మిగులుతుంది. ఈ 5 మీరు ఇక్కడ యూస్ చేసుకోండి. పేపర్ 3లో 2 అవర్స్ 20 మినిట్స్ చూసే కదా, ఇక్కడ +5 రావడం వల్ల మీకు 5 మినిట్స్ పెరిగింది ఇక్కడ. ఓకే ఇక్కడ మీరు ఒక 5 మినిట్స్ తగ్గించినట్లయితే ఇక్కడ రీచెకింగ్ కొరకు ఇంకో 10 మినిట్స్ అండి. చూసారు కదా మీ ఇల్లు ఇక్కడ ఇక్కడ 5 మినిట్స్ యాడ్ అయింది, ఇక్కడ 5 మినిట్స్. ఇంకా రీచెకింగ్ నాకు 5 మినిట్స్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఇంకో +5 యాడ్ చేసుకోండి. ఓకే మీరు ఇక్కడ చూసారు కదా టైం మేనేజ్మెంట్ అనేది పేపర్ 1 అండ్ 2 మీ 15 మినిట్స్ కొట్టాలి
అండ్ పేపర్ వన్ అండ్ టూ పేపర్ ఫోర్ మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందువల్లంటే మీ సి హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో సి ఎగ్జామ్ అనేది ఎవరు రాస్తారు? సి హోల్డర్స్, ఓకే, సి హోల్డర్స్ మాత్రం రాస్తారు. వాళ్ళు ఆల్రెడీ బి ఎగ్జామ్ అనేది సి హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ బి ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఉంటారు, రైట్? ఆల్రెడీ బి ఎగ్జామ్ వాళ్ళు అటెంప్ట్ చేసి ఉంటారు. సో బి ఎగ్జామ్లు అన్నీ మీకు బిట్స్ మాత్రమే ఉంటాయి, ఓకే, బిట్స్ మాత్రమే ఉంటాయి, క్లియర్? ఆ బిట్స్ ఉన్నట్లయితే మీరు ఈజీగా పేపర్ వన్, టూ, ఫోర్ ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు. విత్ ఇన్ ఈ మొత్తం మూడు పేపర్లు కూడా మీరు 30 మినిట్స్ లేదా 25 మినిట్స్ ఓకే కంప్లీట్ చేస్తే ఒక పేపర్ త్రీకి లాట్ ఆఫ్ టైం ఉంటుందండి, ఓకే, చాలా టైం ఉంటుంది, నియర్లీ 2 అవర్స్ 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ ఉంటుంది. అండ్ మీరు ఖచ్చితంగా ఈ పేపర్స్ కనుక మీరు ఈ బీసెట్ ఏదైతే మీరు పేపర్స్ కనుక మీరు మళ్ళీ రిఫర్ చేయాలంటే నా ఛానల్లో మీకు బీసెట్ ఆల్ పేపర్స్ నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, ఒకసారి రిఫర్ చేసి ఈ ఎగ్జామ్ ఏదైతుందో మీరు టెస్ట్ అని అటెంప్ట్ చేయండి. డైలీ 4 టెస్ట్స్ అండి, 4 టెస్ట్ మీరు అటెంప్ట్ చేస్తే విత్ టైం మేనేజ్మెంట్, ఓకే, విత్ టైం మేనేజ్మెంట్ అటెంప్ట్ చేస్తే మీరు ఈజీగా బీసీ సర్టిఫికెట్ అనేది ఏ గ్రేడ్తో పాస్ అవుతారు ఫ్రెండ్స్, ఎటువంటి ఇబ్బంది ఉండదు, బిట్స్ అనేవి మీరు ఈజీగా రాయచ్చు, ఓకే. పేపర్ వన్, పేపర్ టూ, పేపర్ ఫోర్, ఓకే, ఈ మూడు పేపర్స్ కూడా ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు, ఓకే. ఈ పేపర్ గురించి అయితే మీరు వరీ అవ్వద్దు, ఓకే, డోంట్ వరీ అబౌట్, ఓకే, ఈజీగా మీరు రాయచ్చు. ఓన్లీ బిట్స్ ఉంటాయి దీనిలో, బిట్స్ ఉంటాయి అండ్ దాని మల్టిపుల్ చాయిస్ ఉంటుంది, అడిగితే మీకు ఒకటో రెండు క్వశ్చన్స్ వెళ్తారు. మా పేపర్ 3 అనేది టఫ్ అయితే కాదండి, సింపులే కాకపోతే థీరీ పార్ట్ ఎక్కువ ఉంటుంది, ఓకే, థీరీ పార్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇవి మీరు ఎంత యాస్ పాపం ఎర్లీగా కంప్లీట్ చేస్తే ఇది మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఈ పేపర్ అటెంప్ట్ చేయండి, మీకు ఎలా ఏది ఫస్ట్ అటెంప్ట్ చేయాలి క్లియర్ చేస్తాను. సింపుల్గా మీ ఎగ్జామ్ ఈజీగా పాస్ అవచ్చు ఫ్రెండ్స్, ఎటువంటి ఇబ్బంది పడకండి, భయపడవద్దు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పేపర్ వన్ అటెంప్ట్ చేయండి, సెకండ్ పేపర్ టూ అటెంప్ట్ చేయండి, థర్డ్ పేపర్ 3 అటెంప్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకే, ఫోర్త్ పేపర్ 4. బట్ ఈ 4 పేపర్లు లైన్గానే మీరు అటెంప్ట్ చేయండి, ఓకే గైస్? బట్ దీనికి ఎంత టైం మీరు కేటాయించారో ఆ టైం అవ్వేసరికి 15 మినిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, 15 మినిట్స్ అయితే మీ పేపర్ 3కి షిఫ్ట్ అయిపోవాలి, ఓకే. ఇక్కడ 15 మినిట్స్ అయిపోతే వెంటనే పేపర్ 3కి షిఫ్ట్ అయిపోవాలి. పేపర్ 3కి వచ్చిన తర్వాత 2 అవర్స్ 20 మినిట్స్ అవ్వగానే మీ పేపర్ 4కి షిఫ్ట్ అయిపోవాలి, ఓకే. ఈ పేపర్ 4 అనేది మీరు 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అవ్వగానే కొత్త ఎగ్జామ్ అయిపోయింది, లాస్ట్ మీకు 8 మినిట్స్, 10 మినిట్స్ మిగిలాయి. ఆ 10 మినిట్స్ అనేవి రీచెకింగ్, ఓకే. మళ్ళీ మీరు పేపర్ 1 చూసుకుంటారు, పేపర్ 2 చూసుకుంటారు, పేపర్ 3 చూస్తారు, పేపర్ 4 చూస్తారు. ఈలోపు ఇంకేసి ఏమన్నా ఈ 4 పేపర్లో ఏమైనా మీరు అటెంప్ట్ చేయకపోతే అప్పుడు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటూ అన్ని అటెంప్ట్ చేసుకుంటారు, ఓకే. సింపుల్గా ఇది ఫ్రెండ్స్ సి ఎగ్జామ్ అనేది ఎలా అటెంప్ట్ చేయాలి, ఈజీగా ఎలా క్రాక్ చేయాలి క్లియర్గా నేను మీకు మెన్షన్ చేశాను, ఓకే. ఈజీగా టైం అయితే ఈజీగా మీరు ఈ ఎగ్జామ్ క్రాక్ చేయవచ్చు, డోంట్ వరీ అబౌట్ గైస్. అండ్ ఈ ఛానల్ కనుక మీరు కొత్త అయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్.
ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నట్లయితే నాకు డిస్క్రిప్షన్లో ఐ మీన్ కామెంట్లో మెన్షన్ చేయండి, నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. కీప్ వాచింగ్ టు క్రియేటివ్ వర్కర్స్. హ్యావ్ ఏ నైస్ డే గైస్.